మీరు కళ్ళకి చూసిన ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మీరు మీ కళ్ళతో అలాంటి సిచ్యువేషను మన అప్పుడున్న ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి టైప్లో ఎవరైనా వచ్చారా ఆ టైంకి? హై స్కూల్ డేస్లో భీమసేన సచారాన్ని ఫస్ట్ని అలా వెళ్తా వెళ్తా మా ఊర్లో ఆగాడండి ఆయన. ఆగలేదాడికి చూసేవాడు వాళ్ళందరూ ఏదో సినిమా ఆడని చూసినాడు చూస్తున్నారు ఆయన్ని, ఎవరో ఏంటో తెలియదు ఆయన, ఎవరో అందరూ బచ్చేయగలరు కదా. ఆ ఊళ్ళో మా బ్యాంక్ మేనేజరు ఎస్బీఐ అప్పుడు ఇంపీరియల్ బ్యాంక్ అని ఉండేది సుబ్రహ్మణ్యం గారు అని ఆయన హిందీలో మాట్లాడడం మొదలెట్టాడు. నాకు తెలుగు వచ్చాయా అని ఆయన చెప్పాడు. తర్వాత ఇంకోసారి అలాగే ఈయన కంబైన్డ్ స్టేట్లో ఉన్న ఇంకొక ఆయన గవర్నర్ గారు కూడా అలా తగిలేరు ఆ టైంలో వచ్చారు. సో మీ యొక్క స్కూల్ అనుభవాలు అంటే మీకు అప్పటికి 4, 5, 6 సంవత్సరాలు ఉంటాయి కాబట్టి ఇంకొంచెం స్కూల్ డేస్లో కానీ ఆ డేస్లో కానీ మన ఇండిపెండెన్స్ స్వాతంత్ర దినోత్సవాన్ని ఇంకా కొంచెం బాగా జరుపుకుంటాం కదా, మీ జరుపుకున్న సిద్ధాంతం అంటే మార్నింగ్ 15 ఆగస్ట్ నుంచి నైట్ వరకు ఏం చేస్తారు ఆ రోజు కూడా? వారం రోజులు ముందరే ఈ స్కూల్లో అయితే జెండాలు కట్టడంతో ఈ జెండాలు హైస్ చేయడానికి బురుకోసేసేసి ఏంటంటే శనగపిండ అవన్నీ చేసేసి జిగురు తయారు చేసి ఇవన్నీ కూడా రంగురంగుల కాగితాలు స్కూల్లో కట్టేసేసి వారం రోజులు ముందర నుంచే డెకరేట్ చేసేవాళ్ళం. జనవరి 26 కూడా దీని కొట్టేదానికి చాలా ఉదృతంగా చేసేవాళ్ళం. తర్వాత అయిపోయిన ఆ రోజున మాత్రం చాలా గ్రాండ్గా ఉండేది అనమాట. స్కూల్లో మనకు ఫస్ట్ ప్రైజ్ రావాలరా అన్నట్టుగా ఉండేవన్నమాట. ఎవరి మట్టుకు వాళ్ళే డెకరేషన్లో మళ్ళీ స్కూల్లో క్లాస్ రూమ్లో అలాగే మేము కొద్దించుగా ఆ స్కూల్ డేస్ అయ్యి వరకు కూడా ఏదో సంథింగ్ అల్లరి చేస్తూ ఉండేవాళ్ళం, ప్రైజెస్ కొట్టుకుంటూ ఉండేవాళ్ళం, మాట్లాడడంలో కానీ లేకపోతే ప్రైజెస్లో కానీ పెయింటింగ్స్ అని అవి అని చాలా వేసేవాళ్ళం. నాకు ఇప్పటికే జ్ఞాపకం సుభాష్ చంద్రబోస్ ఫోటోలు వేసేవాడిని. సుభాష్ చంద్రబోస్ ఆర్ట్ కూడా ఉండి చిన్నప్పటి నుంచి ఆర్ట్ ఉండేది అన్ని వేసేవాడిని. ఏం వేసానంటే ఫస్ట్ని ఈ గాంధీ తాతే, తర్వాత రవీంద్రనాథ్ ఠాగూరు, తర్వాత ఏమో నర్సరంజీ తాత వాళ్ళు బాగా ముసలోడు అనమాట. ఆయన పెద్ద ఆయన ఫ్యాక్టరీ పెట్టిన ఆయన జంషెడ్పూర్లో పెట్టింది ఆయన ఫోటో. ఓకే, అన్ని ఫోటోలు వేసి ఉండే ఆర్ట్ వేసేవాడు. ఇప్పుడు ఏమైనా ఉందా అంటే ఇప్పటికీ ఏమో లాస్ట్లో బీఎస్సీలో అప్పుడు ఒక ఫోటో వేసానండి, రోజ్ కలర్ ఫోటో అనమాట, రోజ్ గులాబీ పువ్వు బాటనీ దాంట్లో ఉండేది ఫస్ట్ పేజీలో ఫస్ట్ నేను అనమాట పడితే. అది మా క్లాస్మేట్ అందరికీ ఏదో సంథింగ్ ఇచ్చి ఉండి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు కొంతమంది ఏమైనా రాయించుకున్నారు దాంట్లో ఏమి ఉంటాయి కదా దాని గుర్తురావట్లేదు, పుస్తకాల్లో పేర్లు వేసి ఏదో సెషన్ చేసేవాడు, అదేదో గుర్తురావట్లేదు. దాంట్లో ఏంటంటే వాడు వచ్చాడు అక్కడ బహుశా వయసు రాశారుడికి లేకపోతే ఈ జగన్ వయసు రాశారుడికి క్లాస్మేట్ అయి ఉండొచ్చు. ఓకే, వాడి పేరు కూడా వైసీహెచ్ వెంకటరెడ్డి అని ఈ పులివెందుల్లో అప్పటి రోజుల్లో ఆయన హెడ్ మాస్టర్ అట. ఓకే, వాడు అడిగాడు అనమాట, రాజుగారు నాకు అది కావాలి, నువ్వు ఎవడడానికి ఇచ్చేవాడు కాదు ఆ ఫోటో, నాకు కావాలని అడగడానికి తీసుకురాను. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అనుకుంది ఆడికి ఉత్తరం రాద్దాం అక్కడ కూడా ఏంటో తెలియదు, లేదా జగన్ గారికి రాద్దాం అనుకుంటున్నా. ఏం చేయాలి, జగన్ కూడా మొన్న ఇప్పుడే పిలిచాడు, మన ఫిబ్రవరిలో 2 సార్లు పిలిచాడు, ఏదో సంథింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలక్ట్రికల్ కార్ల గురించి అంటే బస్సెస్ గురించి అడ్వైజ్ చేయడానికి మాకు ఏపీఎస్ఆర్టీసీ కూడా అడ్వైజ్ చేయడానికి 2 సార్లు పిలిచారు వాళ్ళు. మీరు వెళ్ళారా? వెళ్ళాను. ఫిబ్రవరి 1st 15th ఎప్పుడో చేశాడు, తర్వాత మళ్ళీ 2nd 21st ఎప్పుడో వెళ్ళాను. ఓకే, సార్కి చెప్పి వెళ్ళాను. ఎలక్ట్రికల్ వెహికల్స్ అంటే ఏంటి దాని గురించి? బస్సెస్ అండి. బస్సెస్ ఇప్పుడు మన ఎలక్ట్రిక్ బ్యాటరీ అంటే ఇదంటే అయాన్తో తయారవుతున్నాయి కదా, లిథియం అయాన్ వాటర్తో కూడా నడిపించగలను, నా దగ్గర టెక్నాలజీ ఉంది. నెలకొలంగా చాలా చేశాను, ఒక 65 నుంచి హెర్బల్స్లో రీసెర్చ్ వర్క్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఫస్ట్ బ్యాచ్లో రీజనల్ రిజర్వేటరీ ల్యాబరేటరీస్ కూడా ఐఐటీసీ ఉంది కదా, దాంట్లో ట్రైనీగా సైంటిస్ట్గా కొన్నాళ్ళు పనిచేశాను. వాళ్ళ పరిస్థితిని నాటుకుని రిజైన్ చేసి వచ్చా. నాకేమంటే ఇండిపెండెన్స్ ఎక్కువ, ఈ పొత్త ఇవన్నీ పట్టుకెళ్ళి లోపలికి, వాళ్ళు ఏమో ఎంటరింగ్ దగ్గర ఇవన్నీ పట్టుకెళ్ళకూడదు, డైరెక్ట్ తిరుగుతారు మమ్మల్ని, మా ఉద్యోగాలు పోతాయి బాబు, నీ ఉద్యోగాలు తగలయ్యా నేను మానేసి. ఓకే, ఇప్పుడు మీరు కారణం అయినా కానీ నీళ్ళతో నడిపిస్తాను అంటారు, కారణం అయినా బండి అయినా నీళ్ళతో నడిపిస్తారంట, అది కూడా చేయగలరు అవన్నీ అంటారా? ఇప్పుడు ఇప్పుడు చేయగలను అండి, ఇప్పుడు మీరు నడిపించమంటే వాటర్ వేసి నడిపించేస్తా తెచ్చుకుంటే, నెలకొలం కాదు జోక్ కాదు అది. నేను సీరియస్లీ ఇప్పుడు మేము అందరం చూస్తున్నాం కూడా, ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది చాలా మంచి చేశారండి, నేను చెప్పడమే కాదు మీకు యూట్యూబ్లో చాలా వచ్చినాయి. అవును, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మామిడి పళ్ళు ఇచ్చేస్తారు కదా, కాల్షియం కార్బైడ్ పెట్టేసేసి దాంట్లో వాటర్ పోసి అందులో పోసి నడిపించేయచ్చు, మీ బ్యాగ్ తీసుకొస్తే నడిపించేస్తాను. నేను నాకంటే మొదలు చేశారు చాలా మంది, నేను గొప్పని కాదు, రీసెర్చ్ వర్క్ అయితే చాలా చేశానండి ఆల్ డిసీజెస్కి. సార్ వదిలేస్తే
చాలా అడిగండి, చాలా స్ట్రిక్ట్గా ఉంటాం కదా. సార్ కూడా మేము బాగా చూసుకుంటారు కాబట్టి. చాలా బాగా చూసుకుంటారు అండి, ఒక ఫ్రెండ్లీగా ఉంటారు ఆయన. ఎవరితో చెప్పినా అలాగే చెప్తుంటాను. మన కలెక్టర్ గారికి, మన ఇంకొక అన్న ఇక్కడ చేర్పించిన కూడా అలాగే రాశాను కూడా రీసెంట్గా ఉత్తరాలు. ఫ్రెండ్లీగా ఉంటాడు ఆయన. అవును, బాగా చూసుకుంటారు కూడా. సో లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు కూడా అలానే, ఇప్పటికీ మెయింటెనెన్స్ కానీ అవి కూడా అలానే ఉన్నాయి. సో హోప్ అండ్ మీ అందరి ఆరోగ్యాలు కూడా బాగా చాలా బాగా. భోజనం దగ్గర సొంత ఇంట్లో కంటే ఎక్కువగా ఉంటుందండి ఇక్కడ. ప్రతిదీ ప్రతిదీ లెక్కే చూసుకుని పెట్టిస్తాడండి ఆయన. ఫ్రూట్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి ఆయన నచ్చపోతే పక్కన పెట్టేస్తాడు. అది ఉంది.